वेलकम टू फोरसाइट एंटरटेनमेंट किस अने कन्नड़ सिनेमा तो तन कैरियर प्रारंभिंचिन श्रीलीला तेलुगुलो पेल्लि संदडि चित्रंतो भारी सक्सेस अंदुकुंदि आ तर्वात जेम्स धमाका चित्रंतो ओवर नाइट लोने स्टार हीरोइन गा मारिंदि अंते काकुंडा श्रीलीला प्रस्तुतं भारी रेम्युनरेशन अंदुकुंटुन्न युव हीरोइनलो ओकरिगा मारिंदि धमाका चित्र विजयंलो श्रीलीला कूडा प्रधान कारणमनि ప్రేక్షకులు సినీ క్రిటిక్స్ బలంగా అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన భారీ ప్రాజెక్టులో భారీ ఆఫర్లు కొట్టేస్తుంది శ్రీలీల అయితే ప్రస్తుతం ఆమె నటించిన మొదటి సినిమా కిస్ మూవీని తెలుగులో ఆహాలో విడుదల చేశారు ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే నందిని ఓ ఆర్కిటెక్ట్ స్టూడెంట్ ఎప్పుడు పగటి కలల్లో మునిగి తేలుతూ ఉంటుంది కాలేజీ ప్రిన్సిపల్ పై కోపంతో నందిని చేసిన ఓ పని కారణంగా అర్జున్ అనే డబ్బున్న యువకుడి కాస్ట్లీ కార్ డ్యామేజ్ అవుతుంది ఆ కారు రిపేర్ కు డబ్బులు చెల్లించడానికి బదులు అర్జున్ దగ్గర 72 రోజుల పాటు అసిస్టెంట్ గా పనిచేయడానికి సిద్ధపడుతుంది నందిని తొలుత అర్జున్ ను ద్వేషించిన నందిని ఆ తర్వాత అతని మంచితనాన్ని ఇష్టపడుతుంది తన ప్రేమను అతడికి వ్యక్తం చేయాలని అనుకుంటూ ఉంటుంది అర్జున్ తనను ప్రేమించడం లేదని తెలుసుకొని ఆ మాట చెప్పకుండానే అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది నందిని దూరమైన తర్వాతే ఆమె ప్రేమ విలువ అర్జున్కు అర్థమవుతుంది నందిని ఊటీలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆమెకు ఐ లవ్ యు చెప్తాడు కానీ అర్జున్ ఎవరో తనకు తెలియదని నందిని అంటుంది అర్జున్ను ప్రాణంగా ప్రేమించిన నందిని అతడు ఎవరో తెలియదని ఎందుకు చెప్పింది నందిని ప్రేమ కోసం అర్జున్ ఏం చేసాడు వారిద్దరూ ఒకటయారా లేదా అనేదే మిగతా కథ కొరియన్ సినిమా 100 డేస్ విత్ మిస్టర్ ఆర్గెంట్ స్ఫూర్తితో చేసిన సినిమా ఐ లవ్ యు ఇడియట్ లా అనిపించింది మనకి చెక్కలగింతలు పెట్టుకుంటే తప్ప కామెడీ సీన్లకు నవ్వలేం గ్రాఫిక్స్ చూస్తే నవ్వు వస్తుంది హీరో హీరోయిన్లు విరాట్ శ్రీలకు తొలి సినిమా కావడంతో యాక్టింగ్ సోసోగా ఉంది కెమిస్ట్రీ అస్సలు సెట్ కాలేదు హీరో విరాట్ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ చాలా అంటే చాలా బ్యాడ్ కొన్ని క్యారెక్టర్లకు డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు కొన్ని విజువల్స్ అక్కడక్కడ కొన్ని సీన్లు మాత్రమే ఓకే అనిపిస్తాయి ఇందులోని రొటీన్ సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం ఐ లవ్ యు ఇడియట్ ఫ్రెష్నెస్ ఫీల్ లేని రొటీన్ లవ్ స్టోరీ శ్రీలీలకు ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో తెలుగులో డబ్ చేశారు అంతే ఆమె గ్లామర్ కోసం 2.5 గంటల టార్చర్ను భరించటం కష్టమే ప్రస్తుతం శ్రీలీల త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన SSMB 28 పంజాబ్ వైష్ణవ్ తేజ్ 4వ చిత్రంలోనూ నితిన్ నటించే తన 32వ చిత్రంలోనూ అలాగే అనగనగా ఒకరాజు జూనియర్ బోయపాటి చిత్రం NPK 108 చిత్రంలో నటిస్తోంది ఇలా చేతి నిండా అరడజను చిత్రాలతో చాలా బిజీగా మారిపోతున్న శ్రీలీలకి ఐ లవ్ యు ఇడియట్ సినిమా అనవసరంగా డబ్ చేశారనిపించింది ఈ సినిమాకు ఏపి అర్జున్ దర్శకుడు సాయి కిరణ్ బత్తుల సుదర్శన్ గౌడ్ బత్తుల నిర్మించారు ఇలాంటి మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ అండి దిస్ ఇస్ మణికంఠ వారణాసి అండ్ దిస్ ఇస్ మహేశ్వరి వడ్డి అండ్ యు ఆర్ వాచింగ్ ఫోర్సైట్ న్యూస్ అండ్ ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ yes subscribe to foresight channel hi this is johnny master foresight news and please subscribe please like share and subscribe foresight news hi nen me manas nagulpalli please like share and subscribe foresight news